ప్రైజ్ ద్రాండ్ మీదకి ఉండము ఉందని బాగున్నారా ఈరోజు దీనికి వాగ్దానం తప్పక మీ జీవితంలో నెవేరణ్ని ప్రభుకి ప్రార్థన చేసిన మీరు ప్రార్థన చేయండి నాకు బలము ధరింపచేవాడు ఆయనే కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం రెండు పిల్లలారా దేవుడు ఉదీకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నమాట ఇక్కడ కీర్తనకారుడు చెప్పడం ప్రారంభిస్తూ అంటున్నాడు నాకు బలాన్ని ధరింపచేసేవాడు ఆయనే అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఈ రోజుల్లో దేవుడిచ్చు బలము లేక దేవుడిచ్చు సహాయము లేక దేవుడిచ్చే బలము మనకు లేక ఎన్నో విషయాల్లో పడిపోతూ ఉన్నాం చాలా వరకు బలం ప్రాధాన్యమైనది బలము అనగానే శారీరకంగా కలిగిన బలము కాదు కానీ ఇదిగో ఆత్మికంగా కలిగిన బలం చాలా అవసరం శోధనలు వచ్చినప్పుడు శ్రమలు కలిగినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు నష్టం కలిగినప్పుడు అదే రీతిగా మనం చూడగలిగితే అనుకోని ఇబ్బందులు కలిగినప్పుడు మనకు బలం ఉంటేనే మనం బ్రతకగలుగుతాం ఎందుకు ఈ మాట మీకు చెప్తానంటే బలము అనగా గుండె ధైర్యం ఈరోజు ప్రభు నీతో నేరుగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు దేవుని ఎందు విశ్వాసముగా నమ్మకం కలిగి నువ్వు జీవించగలిగితే దేవుడే నీకు బలాన్ని తనిప just till. దేవుడిచ్చు బలం ద్వారా నువ్వెన్నో అద్భుతమైన మేలులు పొందుకోగలుగుతావు ఎన్ని శ్రమలైనా చేయించగలుగుతావు ఎన్ని ఇబ్బందులైనా చేయించగలుగుతావు యువుడు చూడండి దేవుడిచ్చిన మనోధైర్యం ఏ దేవుడిచ్చిన గొప్ప బలము ఏంటంటే ఎన్ని శ్రమలైనా భరించగలుగుతాం దానిని చూడండి ఎన్ని పరీక్షలైనా విజయం పొందాలని ఆలోచన కలిగి ఉన్నాడు కానీ ఏ రోజైనా వెనుక తిరుగుదాం అని మాత్రం అనుకోలేదు చడ్ర మహేశ్వరకు గోల్ కూడా అదే రీతిగా ఉన్నారు ఈ రోజున దేవుడిచ్చు బలం నువ్వు కూడా పొందుకోవాలి సమస్యల్లో నువ్వు విజయం పొందాలి దేవుడు అదే ఆ system net. నీవు కూడా అదే కోరుకుంటా ఉన్నావు ఈ సమస్యలు నేను జయించాలని నేను గొప్ప స్థాయికి చేరాలని ఈ పరీక్షలు కూడా నేను నెగ్గాలని ఎన్నోసార్లు ఆలోచన చేస్తూ ఉన్నావు కానీ చాలాసార్లు పడిపోతూనే వచ్చావు ఎందుకంటే దేవుడిచ్చే బలం నీకు లేదు కనుక దేవుడు ఎప్పుడు ఇస్తాడు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి ఎవరైతే అనిందు నమ్మకం ఉంచుతారో ఎవరైతే అనిందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు బ్రతకడం ప్రారంభిస్తారో వారికి దేవుడు తప్పక బలాన్ని ఇస్తాడు బైబిల్లో ఈ రీతికి రాయబడి ఉంది దేవుని కొరకు ఎదురుచూచువారట నూతన బలం పొందుతారు అని రాబడి ఉంది మీరు దేవుని కొరకు ఎదురు చూడండి దేవుని కొరకు మాత్రమే బ్రతకడానికి ఇష్టపడండి అప్పుడు దేవుడి నూతనమైన బలం కూడా మీరు పొందుకుంటారు నేనైతే ఈరోజు కోరుకుంటూ ఉన్నాను మీరు బలము కలిగి జీవించాలని అదే రీతిగా మీ సమస్యలన్నిటిలో కూడా మీరు బలము కలిగి సమస్యలన్నిటిని జయించాలని నేను కోరుకుంటా ఉన్నాను మీరు కూడా కోరుకున్నట్లయితే ప్రార్థన లేకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా దేవుడు మీకు క్లాని స్తోత్రం అయినా నిజమైన బలం లేక ప్రభువా ఎంతో మంది సూసైడ్ చేసుకుంటా ఉన్నారు సమస్యల్లో కష్టాల్లో బాధలు ఇరుకుల్లో ప్రభు ఆదరించేవారు లేక ఎంతోమంది నైనా నష్టానికి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ మీరైతే చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు నేను బలమును ధరింపచేసేవాడిని అని మీరు చెప్తా ఉన్నారు ఈ కీర్తనకారుడయితే ప్రభు దేవుడే నాకు బలాన్ని ధరింపచేస్తున్నాడు అని మాట్లాడాడు అదే రీతిగా ఈ వాగ్దానంని విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా దేవుడే నాకు బలాన్ని ఇచ్చాడని నమ్మడానికి సహాయము దయచేయండి ప్రభు మీకు వందనాలు నీ బిడ్డలందరినీ చేతి కాపు చెప్తా ఉన్నాను వారి విశ్వాసాలను బట్టి నమ్మకాన్ని బట్టి ఇంకనో మీరు వారికి తోడుగా ఉండి వారికి నూతన బలమును అనుగ్రహించమని ఏసే నాములను పెట్టుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్లరా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఈ వాగ్దానాన్ని షేర్ చేయడం ద్వారా స్వార్థ ప్రయాణించిన వారు అవుతారు అనేకులను బలపరిచిన వారు అవుతారు ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక గాడ్ బ్లెస్ యూ